ప్రాంతాల్లో జరగబోయే ప్రగతి నివేదన సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని చెప్పి సంకేతం ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా నిరాశ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఎంతో ఉత్సాహంతో ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. రేపు జగిత్యాల నుండి దాదాపు ఒక 160 బస్సులలో అదేవిధంగా 250 ఫోర్ వీలర్స్ రవేరాలు కానీ టెంపో రవేరాలు కానీ కార్లలో బయలుదేరడం జరుగుతుంది. ముందస్తుగా మా యువత అంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఒక ర్యాలీ తీసుకోవడం వల్ల అంటే వాళ్ళతో నేను కూడా పాల్గొనడం జరిగింది. నేను జగిత్యాల ప్రాంత ప్రజలను మా టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులందరూ కూడా కోరుతా ఉన్నా ఇదే ఉత్సాహంతో అందరూ కూడా గ్రామాన తరలి వెళ్ళాలి. ఎందుకంటే కేసీఆర్ గారు ఈ 4 సంవత్సరాల 3 నెలల కాలంలో దాదాపు 450 కొత్త కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సామాన్య ప్రజలకు కూడు గుడ్డ నీడ అనేది కల్పించడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి ఒకవేళ అభివృద్ధి అంటే మనం ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకోండి నిరంతర విద్యుత్ కోసం మనం విద్యుత్ కేంద్రాలు నిర్మించుకోవడం, అదేవిధంగా మనం హైదరాబాదులో ఎంతో విస్తరించే విధంగా ఎన్నో కొత్త కొత్త ఫ్యాక్టరీలు తీసుకురావడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కానీ మళ్ళీ నివేదించడానికి ఇవి కాకుండా రేపు ఇంకా ఎన్నో నిర్ణయాలు వారు ప్రకటించబోతున్నారు అని చెప్పి తెలిసింది. అలాంటి గొప్ప ప్రగతి నివేదన సభకు పెద్ద ఎత్తున జగిత్యాల నుంచి 10,000 మందికి ఒక్కరు కూడా తగ్గకుండా ఆ సభకు వెళ్ళాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నా. ఈ కార్యకర్తల ఉత్సాహం చూస్తూ ఉంటే జగిత్యాలలో అయితే ఎక్కడ కూడా బస్సులు కానీ కార్లు కానీ డబ్బులు ఇద్దామని దొరికే పరిస్థితి లేదు. ఎంతోమంది స్వచ్ఛందంగా వాళ్ళ సొంత వాహనాలలో కూడా బయలుదేరి వస్తూ ఉన్నారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రయాణంలో ఇంకంటే 25 లక్షల జనాభా కాబట్టి వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళు తినే ఆహారాన్ని మంచి నీళ్ళను మంచిగా ప్యాక్ చేసుకొని ముద్ద రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నా. ఎందుకంటే అంత పెద్ద జనాభాలో బయట మంచి ఆహారం బయట డబ్బులు పెట్టిన దొరకదు. వర్షాకాలం కలుషిత నీరు తాగినా కలుషితమైన ఆహారం తింటే అనారోగ్య పాలవుతారు కాబట్టి తప్పకుండా ఒకవైపు ఆహారం రెండవ ప్రయాణంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందే 8 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరి మరి సభ కాగానే రాత్రి అవుతుంది కాబట్టి జాగ్రత్తగా తిరిగి రావాలని ఈ సభ సక్సెస్ కావాలని కూడా పూర్తిగా ఆకాంక్షిస్తూ వచ్చిన నన్ను ఉత్సాహపరుస్తున్న మా యువతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.